హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి ప్రభాకర్. ఈరోజు లాక్డౌన్ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, స్కూల్స్ అన్ని బంద్, ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. మాకైతే మహారాష్ట్రలో ఉంటాం మేము. మాకైతే స్కూల్స్ 1 ఇయర్ అయింది దాదాపు, లాస్ట్ మార్చ్లో క్లోజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మార్చి వచ్చేసింది, ఇప్పటి వరకు కూడా స్కూల్స్ లేవు. ఇంకా కరోనా ఇక్కడ మహారాష్ట్రలో ఇండియా వైజ్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి కేసెస్, అందువల్ల స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఇంకా పిల్లలైతే అసలు ఎంత విసిగిస్తున్నారంటే అంత విసిగిస్తున్నారు. చూడండి మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. మార్కెట్ నుంచి వచ్చాము, మొత్తం కొత్తిమీర అంతా క్లీన్ చేసి అంతా ఒడిచేసి పక్కన పెట్టేశాను. వాటితో చూడండి తొక్కలతో ఎలా ఆడుకుంటున్నారో, చెప్తుంటే అస్సలు వినట్లేదు. ఎంత గోల చేస్తున్నారంటే ఏదో తలంబ్రాలు పోసుకున్నట్టు పోసుకుంటున్నారు. చూడండి అస్సలు లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు అస్సలు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వినట్లేదండి. అసలు ఇల్లు అయితే ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టినా కూడా ఒక్క 10 మినిట్స్, ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంతే. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇండ్లు మళ్ళీ చూడాలంటున్నా కూడా అస్సలు అంత అసలు నీట్గా ఉండట్లేదు. ఎంత సర్దినా కూడా ఇల్లు అలానే ఉంటుంది. ఈ లాక్డౌన్ ఎప్పుడు వెళ్ళిపోతుందో, కరోనా ముందు ఎప్పుడు వెళ్ళిపోతుందో, కానీ స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అని దేవుడికి రోజు ప్రార్థిస్తున్నాను. నేనైతే అంత గోల చేస్తున్నారో, అంత హెడేక్గా ఉంది పిల్లల్ని ఇంట్లో భరించాలంటే. అలా ట్యూషన్ కన్నా పంపిద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు. చూడండి ఇంకొక రోజు అన్నమాట, ముందుది ఒక రోజు, ఇది ఇంకొక రోజు. ఆ ఫొటోస్ అన్నీ వాళ్ళకు ఉండేవన్నీ తీసేసి అది 1 బై 1 పెట్టేసి ట్రైన్ లాగా అలా ఆడుకుంటున్నారు. ఏమన్నా అంటే ఇంకా మళ్ళీ మన మీదికే వస్తారు. కో అస్సలు వినట్లేదు మాట. తలనొప్పి వచ్చేస్తుంది లాక్డౌన్ వల్ల. పిల్లలు అసలు వినట్లేదు, చదువుకోవట్లేదు మెయిన్. ఎంత ఆన్లైన్ ఎగ్జామ్స్ అయినా పెద్దలకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంకా పిల్లలు ఏం చదువుతారు చూడండి. ఎంత ఎంత క్లీన్ చేసినా ఇలానే ఉంటుంది ఇల్లు. ఇంకా ఫొటోస్, ఇంట్లో కిచెన్లో సామాన్లు కూడా, స్పూన్స్, వంట చేస్తామనేసి అన్ని బౌల్స్, అన్నీ ఇక్కడ గ్లాసెస్, అన్నీ ఇక్కడ తెచ్చిపెట్టేసి ఇలా ఆడుకుంటుంటారు. ఇక్కడ టాయ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు. ఇంకా అది చూడండి, నేను ఫోటో ఫ్రేమ్ ప్రిపేర్ చేశాను, దాన్ని కూడా వదలట్లేదు. ఇంకా మొత్తం అన్నీ స్పాయిల్ చేసేస్తున్నారు. అసలు ఆ వాచ్ చూడండి, అది తీసుకొచ్చి ఒక 1 డే కూడా లేదు అసలు, అప్పుడే మొత్తం పగలగొట్టేశారు. ఇంకా మళ్ళీ రిపేర్ చేస్తున్నాడు చూడండి మావాడు. ఎంత అల్లరి పిల్లలు అయ్యారంటే ఈ లాక్డౌన్ వల్ల. స్కూల్ ఉంటే వాళ్ళకి కొంచెం టైం పాస్ అయ్యేది, స్కూల్కి వెళ్ళేసి వచ్చేసి. స్కూల్ లేదు కాబట్టి ఇంకా పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు 11:30 కూడా అవుతుంది పడుకునేసరికి. అంత గోల పెట్టేస్తున్నారు. ఈ కరోనా త్వరగా నయమైపోవాలని, త్వరగా వెళ్ళిపోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేనైతే. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.